వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని బొరన్సపేట పెద్ద చెరువులో ఎరుపులమల్లలోని కాకర్లవాణి ప్రాజెక్టులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేప పిల్లల విత్తనాలు వదిలారు. అలాగే యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పశు సంవర్ధక శాఖ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుసో తెలువక ఇది నాది ఇది నాది అని చెప్పి గొడవలు పడుతుంటారు, అక్కడ చేయకండి. కావాలంటే 130,000 150,000 160,000 120,000 నేర్పిస్తాను. మీరు మహేందర్ మన నరేంద్ర దగ్గర కూర్చొని మీరు మాట్లాడండి. వాళ్ళైనా మీరైనా ఉత్తమ గొడవ చేసుకోకండి. ఊర్లలో ఏమవుతుందంటే తెలిసి తెలియక ఇవాళ రేపు అంతా యంగ్ పిల్లలు ఉన్నారు, పెద్ద మనుషులు. మీరు నిదానంగా మాట్లాడాలి. ఆవేశంలో కొట్టుకోవడము లేనిపోని సమస్యలు ఉంటే అనవసరంగా పోలీస్ కేసులు అవుతాయి. లేనిపోని సమస్యలు వస్తే కొంతమంది హాస్పిటల్ అవుతారు, కొంతమంది జైళ్ళలో పోతుంటారు. ఇవన్నీ మనకు అవసరం లేనటువంటి మీకు అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం ఉంది. మరి ప్రభుత్వం అన్ని విధాలుగా ఇప్పుడు అన్న నాకు చెప్పగానే అన్న కొంత నువ్వు ఎక్కువ ఇప్పిస్తే నేను ఎట్లా రంగారెడ్డి ఏం రేటు ఉంది, హైదరాబాద్ ఏం రేటు తెలుసుకోవాలి. కొంతమంది సొసైటీ పెద్దలు మీరు పోయి తెలుసుకోవాలి. వీడికే మనకు హైదరాబాద్ పోనీకి ఎంత ఖర్చు అవుతుంది, చేపల రేట్ ఏమి ఉంది అక్కడ, అటు ఏ ఆడబోయి ఎవడు అమ్ముతారా, ఈడే వచ్చాడు కదా ఈడే ఇచ్చేద్దామంట, మీకు నష్టం అవుతుంది కదా. అట్లా చేయదు. మీరు బ్రహ్మాండంగా ఏంటంటే షాపు పెరిగేటప్పుడు ఒక 10 మంది తిరగాలి. కొడంగల్లో ఏం రేటుకి అమ్ముతుంది షాప, అదేవిధంగా వికారాబాద్కి ఏమో అమ్ముతుంది. మీకు బ్రహ్మాండమైన మార్కెట్లు కూడా కట్టిస్తామని చెప్పిన ఎమ్మెల్యే సార్ చెప్తే, మీరు అదేవిధంగా హైదరాబాద్ ఏం రేట్, నీకు ఒక 4 రూపాయలు వేరే దగ్గర అమ్మితే ఎక్కువ వచ్చినప్పుడు మనం నష్టం ఎందుకు చేసుకోవాలి. మీకు అన్ని సౌలతులు ఉన్నాయి.